ఇంకొక ఇష్యూ ఉంది, 45 ఏళ్ళకే పెన్షన్ ఉన్న దాని మీద కొందరికి డౌట్స్ వస్తా ఉంది, మీరు ఎట్లా దాన్ని సమర్థించుకుంటారు? అంటే ఇది 45 ఏళ్ళకే పెన్షన్ అనేది నేను వాళ్ళకి చూసిన తర్వాత, ఇది దిస్ వాస్ అ డెసిషన్, చేనేత ధర్మవరంకి నేను పోయినప్పుడు బిఫోర్ పాదయాత్రకు, పాదయాత్రకు ఒక వారం ఉంది అనుకుంటాను, ధర్మవరం పోయినప్పుడు దాదాపుగా 37 రోజుల నుంచి వాళ్ళు అక్కడ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. దాదాపు 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు చేనేతలు. ఆ రోజు నేను పోయే రోజు ఆ రిలే నిరాహార దీక్షలు ఆడవాళ్ళు పార్టిసిపేషన్, వాళ్ళని చూసినప్పుడు నిజంగా ఒక వాస్తవం అన్నది ఒక ఉద్వేగానికి కారణమైంది. వాళ్ళు ఎలా బతుకుతారు? వీళ్ళంతా కూడా కడుపు నిండాలంటే పనులకు పోవాలి. చేనేతలు కానివ్వండి, ఫిషర్మెన్ మత్స్యకారులు కానివ్వండి, లేకపోతే ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, అంటే ఈవెన్ గ్రామాల్లోకి నువ్వు పోయినావు అంటే నీకు పంట పొలాల్లో కనపడేదంతా మైనారిటీ అక్కచెల్లెమ్మలే, అంతే బేసిక్లీ వీళ్ళంతా పేదవాళ్ళు. వీళ్ళందరికీ ఏంటంటే పనులకు పోతే తప్ప నుంచి కడుపు నిండని పరిస్థితి. ఇటువంటి వాళ్లకు పని చేసి 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 45 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ ఎబిలిటీ టు వర్క్ డ్రాస్టిక్గా తగ్గిపోతాయి. వీళ్ళందరికీ పొరపాటున ఒక వారం వీళ్ళకి ఏదన్నా జ్వరం వచ్చో లేకపోతే అనారోగ్యం వల్లనో ఇంకొకటో ఒక వారం నొప్పులు ఎక్కువయ్యో పోలేకపోతే పస్తే పండుకోవాలి. అంటే అటువంటి సెక్షన్స్ ఇవన్నీ. ఇటువంటి వాళ్లకు 45కే మనము 2000 రూపాయలు ఇస్తున్నాము అని అంటే అదేం పెద్ద నాకు తప్పని ఫీల్. ఇన్ఫ్యాక్ట్ ఆ మేరకు మనుషులు మానవత్వం హ్యూమెన్గా లేకపోతే అసలు మనిషిలో వాట్ ఈస్ ద లైన్ దేర్ హ్యూమానిటీకి ఇన్హ్యూమన్గా ఉండడానికి తేడా ఏముందన్నది? అయితే మీరు గ్రామాలు పట్టణాల గుండా కూడా పాదయాత్ర చేస్తారు, గ్రామాల్లో రెస్పాన్స్కి పట్టణాల్లో రెస్పాన్స్కి మధ్య ఉన్న తేడా కనిపిస్తా ఉంది? పెద్ద డిఫరెన్సెస్ పెద్ద ఏం లేవు. అంటే ఆయా వర్గాలని అడ్రస్ చేస్తూ వెళ్తున్నారు మీ పాదయాత్రలు బాగానే, కానీ మిడిల్ క్లాసు ఇంటెలిజెన్షియాని అంటే మేధావి వర్గాన్ని ఎంతవరకు మీరు మీ ఫోల్డ్లో తీసుకువెళ్తున్నారు? వాళ్ళని కూడా మీరు వాళ్ళ కాన్ఫిడెన్స్ని మీరు ఎట్లా గెయిన్ చేయగలుగుతారు ఈ పాదయాత్రలో? ఈ మిడిల్ క్లాసు ఇంటెలిజెన్షియా మీరు అంటా ఉన్న ఈ క్లాసు ఏదైతే టౌన్లలో మీరు అంటా ఉన్నారో వాళ్ళందరికీ చదువులు బాగున్నాయి, జరుగుతూ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ చదవగలుగుతారు, చూస్తున్నారు కూడా, రాజకీయాలు కూడా చూస్తూ ఉన్నారు, అర్థం చేసుకునే దాంట్లో మిగతా వాళ్ళకన్నా వాళ్ళు ఎక్కువగా వేగంగా అర్థం చేసుకుంటారు. వాళ్ళకే ఇన్ఫ్యాక్ట్ ఇంకా బాగా అర్థమైంది చంద్రబాబు నాయుడు గారి పాలన. ఈ 4 ఏళ్లలో ఆయన ఏ రకంగా అబద్ధాలు ఆడాడు, ఏ రకంగా మోసం చేశాడు, ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రత్యేక హోదా అన్నది అది పార్లమెంట్నే సాక్షిగా చేస్తూ మనకిచ్చిన మాటను అందరికీ తెలిసిన విషయం, ఎవ్రీబడి నోస్. ఈరోజు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు మొహం చూసో జగన్మోహన్ చూసో ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రావాలి అని అంటే పారిశ్రామికవేత్త పెట్టేటోడికి ఒక హోటల్ కట్టాలన్నా, ఒక హాస్పిటల్ కట్టాలన్నా, ఒక ఫ్యాక్టరీ కట్టాలన్నా వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదని అంటేనే ఫ్యాక్టరీ కట్టడానికి ముందుకు వస్తారు, జిఎస్టీ కట్టాల్సిన పని లేదని అంటేనే హోటల్ కట్టడానికి కానీ హాస్పిటల్ కట్టడానికి కానీ ఫ్యాక్ ముందుకు వస్తారు. ఇది చంద్రబాబు నాయుడు ఫేస్ బాగుందనో జగన్ ఫేస్ బాగుందనో రారు. అటువంటిది ఎప్పుడు వస్తాయి? ప్రత్యేక హోదా కలిగిన పరిస్థితుల్లోనే వస్తాయి. అటువంటిది చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఎన్నికల నాడు ప్రత్యేక హోదా సంజీవిని అని, అది 15 ఏళ్ళు కావాలని ఆయనే అన్నాడు. పరిశ్రమలు పెట్టడానికే 4 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది కాబట్టి 5 ఏళ్ళు సరిపోదు కాబట్టి 15 ఏళ్ళు అన్న వ్యక్తి ఈరోజు మాట మార్చేసి ఏ రకంగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు అన్న సంగతి ఇదే ఇంటెలిజెన్షియా పీపుల్కి ఇంకా బాగా అర్థమవుతుంది, టౌన్లలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలోనూ అబద్ధాలు చెప్పి మోసం చేసిన పరిస్థితులు అన్నీ కూడా ప్రజలందరూ చూస్తే మేధావి వర్గాలు ఉదాహరణకి లెక్చరర్లు కానీ ప్రొఫెసర్స్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళంతా కూడా మీకు పాదయాత్రలో తారసపడుతున్నారా? అలాంటి వాళ్ళతోటి మీరు ఈ ఇష్యూస్ ప్రధానంగా అంటే మీరు గతంలో ఐ నో దట్ మీరు టీచర్స్ని స్టూడెంట్స్ని వాళ్ళందరితో మాట్లాడారు, నేను కాదంట్లా, కానీ ప్రత్యేక పాదయాత్ర నేపథ్యంలో అలాంటి వర్గాలు కూడా ఇలాంటి మేజర్ ఇష్యూస్ మీరు ఈ నవరత్నాలండి ప్రజల సమస్యలనండి వీటితో పాటు ఓవరాల్ స్టేట్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇష్యూస్ గురించి వాళ్ళు అడ్రస్ చేస్తున్నారా, మీరు అడ్రస్ చేస్తున్నారా, వాళ్ళు వచ్చి మీతో డిస్కస్ చేస్తున్నారా అన్నది నా ప్రశ్న. ప్రతి సందర్భంలోనూ జరుగుతుంది అన్న డిస్కషన్స్.
ఇన్ఫ్యాక్ట్ ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లలో పనిచేస్తూ ఉన్న వాళ్ళంతా వణికిపోతున్నారు. ఉద్యోగాలు ఉండడంలా ఈ మనిషి పీకేస్తున్నాడని భయము. ప్రతిదీ కూడా గవర్నమెంట్ అనేది పూర్తిగా గవర్నమెంట్ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. హాస్పిటల్స్ ఈరోజు ఎంత దారుణంగా ఉన్నాయని అంటే, ఇంతకుముందు పిహెచ్సి సెంటర్స్ సెకండ్ ఏఎన్ఎంస్ ఉండేవాళ్ళు, వాళ్ళు 7 మంది నర్సులు ఉండేవాళ్ళు. ఈయన ప్రతి నర్సింగ్ హోము ఎవరు ప్రైవేట్ సంస్థకి ఇచ్చే కార్యక్రమం చేసి అపోలో అంటాడు, పెద్ద పెద్ద పేర్లు ఏదో చెప్తాడు. వాళ్ళైనా వాళ్ళు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ డబ్బును ఆశించే వస్తారు. ఈయన చేసేదాన్ని వాళ్ళు వచ్చి 7 మంది పనిచేసే నర్సులు 4-3 తీసేస్తున్నారు. సో ప్రతి సందర్భంలోనూ ప్రతి చోట ఇదే జరుగుతూ ఉంది. అవుట్సోర్సింగ్ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ సబ్స్టేషన్సే ఉన్నాయి, ట్రాన్స్కో సబ్స్టేషన్స్, ఇవన్నీ అవుట్సోర్సింగ్ పేరుతో కాంట్రాక్ట్లకు ఇస్తున్నాడు. కాంట్రాక్ట్లకు ఇచ్చే రేట్లు ఎంప్లాయీస్ని పెట్టుకొని పని చేయిస్తే రేట్లు మనకి ఇంకా గవర్నమెంట్కి ఇంకా 4 ఉద్యోగం ఇచ్చిన అవకాశం వస్తే పరిస్థితి వస్తుంది, ప్లస్ తక్కువ రేటుకు కూడా చేయొచ్చు. కానీ ఈయన ఇచ్చే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్స్ ఈయన లంచాలు తీసుకుని ఏ స్థాయిలో ఇస్తూ ఉన్నారనంటే విపరీతమైన డబుల్ ట్రిపుల్ రేట్స్కి ఇస్తూ ఉన్నారు. రైట్. ఇక పాదయాత్ర మీద టీడీపీ వాళ్ళకి కామెంట్స్ కొన్ని ఉన్నాయి, మీ మీద విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా నేను అడిగేది ఏమంటే, వాళ్ళు చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, ఆ జనం పట్టించుకోవట్లేదు, మీరు కూడా పట్టించుకోక్కర్లేదు అని అన్నట్లుగా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. జనాదులు పట్టించుకోవడం లేదు అని చెప్పి ఈయనంతటి ఈయనే ఒక అబద్ధాన్ని నిజం అనుకుని ఆ అబద్ధంలో ఆయన బతికి ఇంకొకరికి 4 అదే అబద్ధం చెప్పే కార్యక్రమం ఆయన చేసుకొని ఒక షెల్లో బతికి రియాలిటీ నేను చూడను అని చెప్పి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం. ప్రజలు పట్టించుకుంటున్నారా పట్టించుకోవడం లేదా అనేది క్లియర్ కట్గా పాదయాత్ర సందర్భంగా టీవీలు ఉన్నాయి, చూపిస్తూ ఉన్నాయి, లైవ్ టెలికాస్ట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎట్లా జరుగుతూ ఉంది, ఏ రకంగా ప్రజలు పట్టించుకుంటున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఇది ఇంత బాగా జరుగుతుందని అక్నాలెడ్జ్ చేయడానికి కాస్త ఆయన మనసు ఒప్పుకోదు కాబట్టి ఆయన ఏదో కథలు అల్లుతాడు. మరి మంత్రులు వాళ్ళందరూ మరికొన్ని కామెంట్లు చేస్తున్నారు, మీరు కేసులు తప్పించుకోవడానికనో ఇంకేదనో ఇంకేదనో అంటారు, అట్లాంటివి ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది? దానికి సంబంధమే లేదండి. అసలు పాదయాత్ర బాగా జరుగుతా ఉన్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఏది బాగా జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు జీర్ణించుకోలేరు. అందులో పాదయాత్ర ఇంత బాగా జరుగుతూ ఉన్నప్పుడు న్యాచురల్గా జీర్ణించుకోలేక ఏదో మాట్లాడే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అసలు నా మీద కేసులు అనేది ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళు పెట్టిన కేసులే కదా. నా కేసులో పిటిషనర్స్ ఎవరు? ఒకరు చంద్రబాబు నాయుడు గారి పార్టీ, ఒకరు కాంగ్రెస్ పార్టీ. నాయన బతుకున్నంత వరకు నా మీద కేసులు లేవు, కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నంత వరకు నా మీద కేసులు లేవు. ఎప్పుడైతే సోనియా గాంధీ గారితో విభేదించానో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అండ్ సోనియా గాంధీ ఇద్దరు కలిసి ఒకటై కేసులు నా మీద పెట్టినారు. ఆ రోజు కిరణ్ సర్కారు మీకు గుర్తుండే ఉంటుంది, నో కాన్ఫిడెన్స్, ఆత్మ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెట్టారని చెప్పి నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా విప్పించి కాంగ్రెస్ సర్కారును కాపాడాడు. ఆ రోజు 294 మంది శాసనసభ్యులు ఉన్న సభలో కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో హాఫ్ వే మార్క్ అంటే సగం మార్క్ 148. ఆ రోజు కిరణ్ సర్కారు 146తో కిరణ్ సర్కారు పడిపోవాలి మామూలుగా అయితే. చంద్రబాబు నాయుడు విప్పు జారీ చేసి మరీ తెలుగుదేశం సపోర్ట్ చేసింది. ఆ రోజు 15 మంది డిస్క్వాలిఫై అయినారు, 6 మంది టీడీపీ, 9 మంది కాంగ్రెస్ వాళ్ళు. ఆ డిస్క్వాలిఫికేషన్ కూడా 2 నెలలు ఆపి మళ్ళీ ఎలక్షన్ రాకుండా చూసుకుని ఆ తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ చేసి. అయితే మరి ఇంకొక కామెంట్ ఏమంటే, ఎలక్షన్ అయిన నాటికి మీరు ఒక్కళ్ళే మిగులుతారు పార్టీలో, మొత్తం ఎమ్మెల్యేలు అంతా వెళ్ళిపోతారు, లేదా ఇంకెవరెవరు వెళ్ళిపోతారు అని వాళ్ళు అంటున్నారు కదా, మీరు ఎట్లా దానికి రిప్లై ఇస్తారు? బేసిక్గా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటేనా, ఎవడో ఒక మనిషిని, ఒక లీడరు, ఒక ఎమ్మెల్యేనో ఇంకొక మనిషిని తీసేస్తే పార్టీ క్రంబుల్ అయిపోతుంది అన్న, పార్టీ వీగిపోతు, పార్టీ ఉండదు అన్న ఒక మిస్కన్సెప్షన్ చంద్రబాబు నాయుడుకు ఉంది. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకుడు ఆ స్థాయిలో ఆలోచన చేస్తున్నాడంటే మూర్ఖత్వం. కారణం ఏంటంటే, నేను అమ్మ పార్టీ మొదలుపెట్టినప్పుడు, నాకు 2011 మొదలుపెట్టేప్పుడు నేను అమ్మ ఇద్దరమే, 175 ఖాళీయే. నా పులివెందులలో మా అమ్మ నేను తప్ప మిగతా 174 ఖాళీయే. అట్లాంటిది ఆ తర్వాత ప్రజలు దీవిచ్చినారు, దేవుడు ఆశీర్వదించినాడు. ఈ నాయకుడు కాకపోతే ఇంకొక నాయకుడు మన జెండా మోస్తాడు.
ఈయన ఇంకో నాయకుడు కాకపోతే ఇంకొక నాయకుడు వస్తాడు, ప్రజలు వాళ్లకు వాళ్ళ వైపు నిలబడతారు. అల్టిమేట్లీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలా. ఎవరైనా పోతున్నారు అని అంటే అవతల మనిషిని 20 కోట్లు 25 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి లేదా పదవులు వ్యామోహం చూపించి తీసుకుంటున్నారు అని అంటే నాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, తీసుకొని డబ్బులు ఇచ్చి పదవులు ఇచ్చి వ్యామోహపరిచి తీసుకోవడము, వాళ్ళకి మళ్ళీ అష్యూరెన్స్ ఇవ్వడం మీ పదవులు పోవు, మిమ్మల్ని డిస్క్వాలిఫై కారు, మీరు మీ రాజీనామా చేయాల్సిన పనులు, మీరు పదవుల్లో కొనసాగుతారు, ఏ పార్టీలో గెలిచినా ఇబ్బంది ఏం లేదు, మీరు రండి అని చెప్పి చట్టం చేయాలి. చట్టం అంటే రాజ్యాంగం అనేది బేసికలీ చట్టసభ, చట్టసభలో ఉన్న వ్యక్తులే చట్టాన్ని తూట్లు పొడుస్తూ ఉంటే, అనుకూల మీడియా, చంద్రబాబు నాయుడు గారి అనుకూల మీడియా దాన్ని గ్లోరిఫై చేస్తూ ఉంటే, అంటే ఇన్ఫ్యాక్ట్ తప్పులు తప్పు అని చెప్పలేకుండారు. అందరికీ తెలుసు డబ్బులకు పోతూ ఉన్నారు అని ఊర్లో ఏ చిన్నపిల్లాడినైనా చెప్తారు. అందరికీ తెలుసు ప్రలోభాలు చంద్రబాబు నాయుడు పెడతా ఉన్నాడని, అందరికీ తెలుసు పదవుల కోసం పోతున్నారు, డబ్బుల కోసం పోతున్నారు. అయినా నిలబెట్టుకోలేకపోతున్నారని మీ మీద నింద వేస్తున్నారు. అంటే ఎవరైనా కూడా నిలబెట్టుకుంటారు, నిలబెట్టుకోవడము అని అంటే, అంటే నిలబెట్టుకోవాలంటే నేను రివర్స్ మళ్ళీ 20 ఒక్కొక్కరికి 25 కోట్లు మళ్ళీ నేనే ఇవ్వాలా. అంటే ఇది ఎందుకంటే నా దగ్గర అంత డబ్బు లేదు, ఆయన అంటే అవినీతిలో విపరీతంగా సంపాదించినాడు కాబట్టి ఆ డబ్బుతో ఆయన ఏం చేయాల్సి ఏం చేస్తున్నాడు ఆయనకు అర్థం కావడం లేదు కాబట్టి ఆయన చేస్తాను. నాకు ప్రజల మీద నమ్మకం ఎక్కువ, దేవుడి మీద నమ్మకం ఎక్కువ. మనుషులు అనేవాళ్ళు వ్యక్తిత్వం అనేది ఉండాలని నేను ఆశిస్తాను. నేను అలాగే ఉంటా, నా ఎమ్మెల్యేలు కానీ నాతో పాటు నడిచే నాతో నడిచే నాయకులు కూడా అలానే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే అప్పుడే మనం ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటాం. ఈ నాయకుడు కాకపోతే ఇంకొక నాయకుడు వస్తాడు, వేకెన్సీ ఉన్న వేకెంట్గా ఉన్న స్పాట్లో ఇంకొక నాయకుడు వస్తాడు. అల్టిమేట్లీ ప్రజలు తయారు చేస్తారు. ఇక్కడ ఒక అందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే మీరు అపోజిషన్లో ఉండి కూడా మీ దగ్గరికి ఎవరైనా వస్తే రాజీనామా చేయమని చేయించి తీసుకున్నారు. మరి అదే పని చంద్రబాబు గారు అంత సీనియర్ చేయట్లేదు, ముఖ్యమంత్రి పదవిలో ఉండి చేయట్లేదు. సార్ మీరు చేయించి ఇబ్బంది పడుతున్నారు, ఆయన చేయకుండా మొత్తం తీసుకుని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు కదా, ఎట్లా దీన్ని మీరు ఎట్లా ఫేస్ చేస్తారు ఈ సమస్యని? అందరూ కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరికి శిల్పా చక్రపాణి అని నా దగ్గరికి వచ్చినప్పుడు 3 నెలలు పాపం ఎమ్మెల్సీగా అప్పుడు తను 6 ఏళ్ళ పోస్టులో కేవలం 3 నెలలు అయిపోయింది, ఇంకా 5 సంవత్సరాల 9 నెలలు ఉంది ఆయన అన్న మాట కూడా. నేను అన్నా లేదన్నా, మన పార్టీలోకి రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసే రావాలా, మన పార్టీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది, వేరే రకంగా నేను ఒప్పుకున్నా అని చెప్పి మంచి కొంచెం ఇబ్బంది పడినా, తర్వాత అదే నేను చేసి నేను చెప్పిందే కరెక్ట్ అని తాను రియలైజ్ అయ్యి రాజీనామా చేసి వచ్చినాడు. లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దట్ మ్యాన్ చేసినందుకు. కానీ ఇక్కడ ఏందని అంటేనా, చంద్రబాబు మీరు అన్నారు చూసిన దానికి దీనికి తేడా ఏందని అంటే, రామాయణం చూసినా మహాభారతం చూసినా ఏది చూసినా ఇట్టగే కనిపిస్తాయి. రాముడు అన్ని కష్టాలు పడతాడు, రాముడు మాట మీద నిలబడ్డాడు కాబట్టి, నిజం చెప్పాడు కాబట్టి, రాముడు ప్రిన్సిపల్డ్గా బతికాడు కాబట్టి, వాల్యూస్ ఉన్నాయి కాబట్టి, కష్టాలు అనుభవించినాడు, మారణ్యవాసం చేసినాడు, రకరకాలుగా ఇబ్బందులు పడినాడు, బట్ లాస్ట్కేమో దేవుడు మంచినే గెలిపించినాడు. మహాభారతం చూసినా కూడా అంతే, పాండవులంతా నిజాయితీ వైపు, నిజం వైపు, ధర్మం వైపు ఎక్కువ నిలబడ్డారు. అటువైపులేమో శకుని వీళ్ళంతా, కౌరవులు వీళ్ళంతా అన్యాయం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, అన్నీ జరుగుతాయి. టెంపరీగా వాళ్ళదే విజయం సాధించినట్టుగా అనిపిస్తుంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి దేవుడు మళ్ళీ మంచినే గెలిపిస్తాడు, నిజాయితీ మంచినే, న్యాయాన్నే, ధర్మాన్నే ఎప్పటికైనా గెలుస్తాయి. మీ నమ్మకం బాగానే ఉంది, నేను కాదంటలా. కానీ కిందటి ఎలక్షన్లో కూడా మీరు కొన్ని రుణమాఫీ అనండి ఇట్లాంటివి చేయలేకపోవడం వల్ల, హామీలు ఇవ్వలేకపోవడం వల్ల దెబ్బతిన్నారు కదా. లేకపోతే నిజానికి ఆయన ఇచ్చిన హామీలు చూస్తే అపోజిషన్ అంటానికి అసలు ఓట్లు సీట్లే రాకూడదు. అలాంటిది మీకు 67 దాకా వచ్చినట్టు ఇది నాట్ ఏ స్మాల్ థింగ్. కానీ మీరు అధికారం కోల్పోయారు కదా, మీరు రుణమాఫీయో లేదా ఇట్లాంటివో లేదా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ తీసుకోవడం ద్వారానో చేసింటే, లేదు మీరు అతివిశ్వాసం వల్ల ఏమన్నా దెబ్బతిన్నారా, ఎట్లా ఎందువల్ల మీరు అధికారం కోల్పోవాల్సి వచ్చింది ఆ పరిస్థితి? అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తా ఉన్నాడు అన్న సంగతి తెలిసి నాకు కూడా చాలామంది కూడా మా వాళ్ళు కూడా చెప్పేసే పని అయిపోతుంది కదా, ఎందుకు విడిచిపెట్టాలని చెప్పి నాకు కూడా చాలామంది అడ్వైస్ చేసిన. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ నేను వెరీ క్లియర్గా చెప్పిన, అబద్ధం అన్నది చెప్పడం ధర్మం కాదు. రాజకీయాలు చేసేటప్పుడు విశ్వసనీయత ఉండాలి. దేవుడు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాం, ప్రజలు దీవిస్తే ఆ సీట్లోకి ఎక్కుతాం అని వి స్టూడ్ ఫర్మ్.
అబద్ధాలు చెప్పలే మోసం చేయలేక న్యాయంగా నిజాయితీగానే ఉన్నాం. ఆ రోజు అంత న్యాయంగా నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఏ అధికారం నాకు లేకపోయినా, నేను సినిమా యాక్టర్ని కాకపోయినా కానీ ఈరోజు ఇంత ఈరోజు ఇంతగా ప్రజలు నాకు తోడుగా నిలబడ్డారు అని అంటే కేవలం ఆ రోజు ఆ విశ్వసనీయత నేను చూపించినా కాబట్టి. నాయకుడు అంటే ఎప్పుడు గట్టిగా నేను ఐ బిలీవ్ ఇన్ దట్, నాయకుడు అంటే ఎలా ఉండాలని అంటే ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి. దట్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్. కానీ మీ పక్కనే నిలబడి గిడ్డీశ్వర్ ఆ రోజున వాడు మోసగాడు, వాడు మనిషే కాదని చంద్రబాబు గారిని విమర్శించి ఇప్పుడు మరి ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు, రాజకీయంగా రాజీనామా చేయకుండా ఫిరాయించారు. మరి ఇలాంటివి జరిగినప్పుడు మీకు ఎట్లా, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అంటే మోసం, మరి ఆయన మోసం చేసినా అబద్ధాలు చేసినా మరి ఎమ్మెల్యేలు అటు వెళ్ళటం అనేది రాజకీయంగా ఇప్పుడు అది మీకు నష్టం కదా? అంటే బాధ అనిపిస్తుంది అండి. బేసిక్లీ ఇట్ అన్ని చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. మిగిలిన 44 మంది ఆ టెంప్టేషన్ను విత్స్టాండ్ చేసుకొని అయ్యే ఆఫర్లు వీళ్ళకు వస్తున్నాయి. ఇంకా ఇప్పటికి కూడా వచ్చినా కూడా ఆ టెంప్టేషన్ ఆఫర్ విత్స్టాండ్ చేసుకొని నిజాయితీగా న్యాయంగా ఉన్నారు. దట్ గివ్స్ ద కాన్ఫిడెన్స్. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, మనం ఏమి చేసి వాళ్ళకేమి చేయలేము. మన మీద నమ్మకంతోనే వాళ్ళు ఉండాల్సింది తప్ప అంతకన్నా వాళ్ళు ఏం లేరు. ఇప్పుడు గిడ్డీశ్వరం ఆ మాదిరిగా చేయడం అంటే నిజంగానే బాధాకరమైన విషయం. షీవాజ్ ఆమెకు టికెట్ ఇచ్చేటప్పుడు నాకు బాగా గుర్తుంది, షీవాజ్ స్కూల్ టీచర్. అట్లాంటి ఆమెను పికప్ చేసడం, టికెట్ ఇచ్చడం, ప్రజలు దీవించినారు, దేవుడు ఆశీర్వదించినారు, అయ్యింది. అప్పుడు అట్లాంటి ఆమె ఆ తర్వాత పార్టీలో కూడా 4 సంవత్సరాలు ఆమెకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన. షీ షుడ్ హావ్ కెప్ట్ దట్ క్యారెక్టర్ ఇన్ హర్. బాగుండేది, ప్రజలకు కూడా నచ్చేది, నాకు నచ్చేది. మనకు ఎప్పుడో టైం వస్తుంది, టైం రాకుండా ఏం పోదు. దేవుడు ఆశీర్వదిస్తే 3 సంవత్సరంలో మన టైం వస్తుంది. వచ్చినప్పుడు ఆమె నా పక్కన ఉండేది, బట్ ఆమె చేసిన తప్పిదం. నంద్యాల ఉపఎన్నిక ఫలితం మీకు ఆశాభంగం కలిగించుంటుంది కదా? ఇది వాపు కాదు, బలమే అని నిజంగా చంద్రబాబు నాయుడు గారు నమ్మింటే ఆయన అభివృద్ధిని నిజంగా ప్రజలు మెచ్చుకుంటున్నారన్న కాన్ఫిడెన్స్ ఆయనకు కానీ ఉండింటే. కానీ మరి వచ్చే ఎలక్షన్లో కూడా డబ్బు ఖర్చు పెట్టరని, అంత శక్తి అన్ని రకాల యుక్తులు పనరని ఎట్లా మీరు వాటిని ఎట్లా ఎదుర్కొంటారు? మీరు స్ట్రాటజిక్గా బీజేపీతో ఎందుకు పెట్టుకోలేదు, పెట్టుకోవడానికి మీరు ఎందుకు వెనకాడారు? కానీ ఈరోజు మనం మన స్టాండ్లో అయితే ఎక్కడ కూడా ఎటువంటి దాపరికం లేదు. మీ అమ్మగారు కానీ మీ సోదరి గారు కానీ మళ్ళీ వచ్చే రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారా, ఎట్లా?